ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెళ్ళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం రాత్రి పడుకునే ముందు ఈ మంత్రాలని మనసులో తలుచుకొని పడుకోండి. డబ్బుకు లోటు అంటూ ఉండదు, ఆశ్చర్యంగా అనిపించవచ్చు. లక్ష్మీదేవి స్థిరంగా మనతో ఉంటుంది. అలాగే మీరు కష్టపడుతుంటే సరైన ఫలితం రావడం లేదా, ఖచ్చితంగా ఉపాయించండి, మీకు కష్టాన్ని తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అలాగే వృధా ఖర్చులు, ఇవి మీకు ఎక్కువగా అవుతూ ఉన్నాయి అనిపిస్తే ఈ ఉపాయం తప్పకుండా చేయండి, మీకు వృధా ఖర్చులు తగ్గుతాయి. మీ ఇంట్లో ఎప్పుడూ కూడా డబ్బు ఇబ్బంది లేకుండా మీకు ఎప్పుడూ వస్తూ ఉంటుంది, మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. అలాగే మీ సేవింగ్స్ కూడా పెరుగుతాయి, నెగటివ్ ఆలోచన నుండి బయటపడతారు, అలాగే గ్రహదోషాలు తొలగిపోతాయి. ధన రాబడికి సంబంధించిన కొత్త మార్గాలను మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు, మీకు తెలుస్తాయి, మీ ఆలోచనలో మార్పు వస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మీ మనోబలం పెరుగుతుంది. చాలామంది ఏంటంటే డబ్బు సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నో చేస్తున్నామండి కానీ రావడం లేదు అంటూ ఉంటారు. ఎందువల్ల చాలామంది ఆలోచించరు, మనలో గ్రహదోషాలు ఉన్నప్పుడు, జాతకరీత్యా పూర్వకర్మల యొక్క ఇబ్బందులు ఉన్నప్పుడు మనం చేస్తున్న పనుల్లో ఏదో ఒక రకమైన ఆటంకాలు వచ్చి ధనానికి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ ఉపాయం వల్ల ఆ సమస్యల నుండి బయటపడే మార్గాలు మీకు బాగా తెలుస్తాయి. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో మాత్రం పొరపాటుని చేయవద్దు. ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా మొదలుపెట్టవచ్చు. ఈ ఉపాయాన్ని రాత్రి పడుకునే ముందు చేయాలి. కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఈ ఉపాయం చేస్తే సరిపోతుంది, స్నానం చేయవలసిన అవసరం లేదు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫేస్బుక్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఎవరికైతే వీడియోస్ రావడం లేదు, మాకు వీడియోస్ రావడం లేదు గురువు గారు, మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాము, మాకు కొత్త వీడియోలు ఎలా చూడాలి అనేవారికి ఫేస్బుక్లో ప్రతిరోజు కూడా వీడియో షేర్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఇందులో మిస్ అయినా మీరు అందులో మిస్ అవ్వకుండా ఉంటారు, అది గుర్తుంచుకోండి. ముందుగా మీరు అన్ని పనులు పూర్తయిన తర్వాత రాత్రి పడుకునే ముందు, అంటే పడుకోవడానికి వెళ్ళే ముందు ఈ ఉపాయం చేయండి. ఉపాయానికి కావలసిన పదార్థాలు పంచదార, పసుపు, పాలు లేదా నీళ్లు, ఈ పదార్థాలు కావాలి. మీరు ముందుగా ఒక గ్లాస్ తీసుకోండి, గ్లాసులో పాలు తీసుకోండి. ఇందులో మళ్ళీ ఒక అనుమానం ఉంటుంది, ఆవు పాలు వాడాలా, గేదె పాలు వాడాలా, అంటే ప్యాకెట్ పాలు వాడుతున్నావు వాడవచ్చా అని. ఏ పాలైనా వాడవచ్చు, అంటే ఏ పాలు అంటే మళ్ళీ వేరే అనుకోమాకండి, జిల్లేడి పాలు కానీ, మర్రి పాలు కానీ, మేడి పాలు కానీ ఇలాంటివి కాదు, చెట్లువి కాదు, మామూలుగా మనం ఇంట్లో వాడుకునే పాలు. మీరు కొద్దిగా తీసుకోండి, ఎక్కువ కూడా కాదు, ఒక కొద్దిగా. మీరు ఈ ఉపాయాన్ని ఏ గదిలో అయినా చేయవచ్చు. ముందుగా ఈ మంత్రాన్ని, 3 మంత్రాలు ఉన్నాయి, ఈ 3 మంత్రాలు కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, అనుమానం ఉంటే దాంట్లో చూసుకోండి. ఒక్కొక్క మంత్రాన్ని 11 సార్లు తలుచుకోవాలి. ముందుగా మీరు ఏం చేస్తారంటే, ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. తర్వాత 2వ మంత్రాన్ని ఓం గురువాయ నమః, ఓం గురువాయ నమః, ఓం గురువాయ నమః, ఈ మంత్రాన్ని మీరు 11 సార్లు చదవండి. ఈ మంత్రం అయిపోయిన తర్వాత 3వ మంత్రాన్ని 11 సార్లు మనసు తలుచుకోండి. ఈ మంత్రం వచ్చేసి ఓం చంద్రాయ నమః, ఓం చంద్రాయ నమః. ఈ 3 మంత్రాలు కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, ఎందుకంటే మీకు ప్రొనౌన్సియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మొబైల్తో చేసే వీడియో కాబట్టి కాస్త అటు ఇటుగా వినిపించవచ్చు, కాబట్టి నేను ఈ 3 మంత్రాలను కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ 3 మంత్రాలు చూడండి, ఒక్కొక్క మంత్రాన్ని 11 సార్లు అనుకోండి. మంత్రజపం అయిపోయిన తర్వాత, అంటే మీరు 3 మంత్రాలు అయిపోయిన తర్వాత, ఇలా పంచదారని 2-3 పలుకులు తీసుకొని నోట్లో వేసుకోండి, చిటికడు కరెక్ట్గా చిటికడు నోట్లో వేసుకోండి. తర్వాత మీరు
కొంచెం పసుపు, కొద్దిగా పసుపు, కొద్దిగా పసుపు ఇలా పట్టుకోండి, కొద్దిగా పసుపు అలాగే కొంచెం పంచదార ఈ రెండు కలిపి నోట్లో వేసుకోండి. తర్వాత గ్లాసులో, చిన్న గ్లాసులో పాలు తాగే అలవాటు ఉంటే పాలు తాగండి. పాలు అలవాటు లేని వారు నీళ్ళు తీసుకోండి, కొద్దిగా నీళ్ళు తీసుకోండి, నీరు తాగండి. అంటే పాలు లేకపోయినా నీటితో చేయవచ్చు. తర్వాత మీరు ఈ తాగి పడుకోండి. ఈ ఉపాయాన్ని వరుసగా మీరు 21 రోజులు చేయండి. ఎటువంటి గ్రహదోషాలైనా సరే తొలగిపోతాయి. జాతకంలో గురువు, చంద్రుడు, సూర్యుడు, శుక్రుడు మీకు అనుకూలంగా ఉంటే మీరు సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎదురనేదే ఉండదు. ఇది తేలికైన, అతి తేలికైన ఉపాయం. ఇది 21 రోజులు వరుసగా చేయండి. మధ్యలో ఆడవారు, ఆడవారికి నేను చెప్పేది ఏంటంటే నెలసరి అయిపోయిన తర్వాత, నెలసరి 5 రోజులు స్నానం అయిపోయిన తర్వాత అప్పుడు మొదలుపెట్టండి. మధ్యలో గ్యాప్ లేకుండా మీకు 21 రోజులు ఉంటుంది. కాబట్టి అలా మొదలుపెట్టి చేస్తే చాలా చాలా ఉత్తమమైన ఫలితాన్ని పొందుతారు. ఒకవేళ మాకు అలా అవకాశం లేదు గురువుగారు, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, మరి అప్పుడు మా పరిస్థితి ఏంటి? మీరు ఆ 5 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేయండి. అలా కూడా ఇబ్బంది లేదు, కానీ రెగ్యులర్గా చేయటం వల్ల విశేషమైన ఫలితాన్ని పొందుతారు. ఈ ఉపాయాన్ని పరిపూర్ణమైన నమ్మకంతో, విశ్వాసంతో ప్రయత్నించేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. డబ్బుకు లోటు అనేది లేకుండా మీకు ముందు ముందు రోజుల్లో అవకాశాలు వస్తాయి, మార్గాలు తెలుస్తాయి, అలాగే లక్ష్మీదేవి స్థిరంగా మా ఇంట్లో ఉంటుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.